వెల్కమ్ టు AP23 న్యూస్. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. నూతన గవర్నర్కు స్వాగతం పలికిన సీఎం జగన్. కిల్లారోడ్డు ప్రాంతంలో స్థానిక ప్రజల ఆవేదన. రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేతలు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా బంగారం పట్టివేత. నందిగామ అభివృద్ధికి అడ్డుపడకుండా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నట్టు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ రెడ్డి కామెంట్స్. బాలికలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను, సీఎస్ సతీష్. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో దళిత సంఘాలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన మినిస్టర్ మెరుగు నాగార్జున. చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అంటున్న టీడీపీ శ్రేణులు. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టబోతున్న ఎస్ అబ్దుల్ నజీర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రమంలో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కె మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మన్ ఎం జియా ఖాన్, రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వివిధ కార్పొరేషన్లు చైర్మన్లు, పలువురు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బూడిద లారీల వల్ల మాకు అనారోగ్యం ఏర్పడుతుంది. తినే కంచాల్లో కూడా బూడిద ఉంటుంది. 400 కుటుంబాలు తమ ఆవేదనను ఎమ్మెల్యేకి తెలియజేశారు. వీటీపీఎస్ అధికారులు లంచాలకి అలవాటు పడి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ పెట్టడం వల్ల 400 లారీలు కాస్త 900 లారీలు అయ్యాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు దోచుకొని ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మేము అడ్రోడ్లో ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ తీసి ఇక్కడ 400 ఇళ్ళు, 400 కుటుంబాలు, 400 ఇళ్ళు తీసి ఇక్కడ కిల్లా రోడ్లో ఇచ్చారు. బూడిది కట్ట మరి బూడిది కట్టకాడి ఇచ్చి బూడిది అంతా మాకు ముక్కుల్లోకి నోట్లో పోయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము చాలా రోగాలకు గురి అయిపోయాము. దగ్గులు దగ్గుతుంటే కళ్ళు పడతాం, రక్తం పడతాం, చాలా ఇబ్బంది అయిపోయింది. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గట్లేదు. చాలా డబ్బులు అయిపోతున్నాయి. చాలా లేని కుటుంబాలు మేమంతా. మరి మా మీద మీరు అభిమానం ఉంచుకొని మీరు మీ కుటుంబం అనుకొని మీరు మేమంతా కలిసి మీ పిల్లలు అనుకొని మీ కుటుంబం అనుకొని మమ్మల్ని బూడిది నుండి తప్పించి ఈ బూడిది లారీలు ఇక్కడి నుంచి ఆపేయమని, ఆపి ఎటన్నా రోడ్డు పెట్టుకుని రోడ్డుకి తిప్పుకోమని, మాకు న్యాయం చేయమని, మాకు ఈసారి ఎలక్షన్లో మాకు ఎవరైతే వచ్చి మాకు న్యాయం చేస్తారో, మాకు న్యాయం చేసినందుకు మేము వాళ్ళు ఓట్లన్నీ వేస్తాం. 400 ఓట్లు అంటే మా ఒక్కొక్కంట్లో వచ్చి 5 ఓట్లు ఉన్నాయి. 400 ఇళ్ళు అంటే ఒక్క కుటుంబంలో 5 ఓట్లు 6 ఓట్లు ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని వేలు కొన్ని వేలు ఓట్లు ఉన్నాయి. మీకే వేస్తాం మొత్తం. మాకు మాత్రం న్యాయం చేయండి. ఈ బూడిది లారీ తిరగకుండా ఆపేసేయండి, ఆపేసేటానే పెట్టుకోండి. ఎందుకంటే మమ్మల్ని మీరు
రోగాల నుండి రక్షించిన వాళ్ళు అవుతారు, మమ్మల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరేదో వచ్చి ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటు నెంబర్లు వచ్చి దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి 1 రూపాయలు మొక్కాన్ని బారేసి 1 కోట్ బారేస్తే ఇంకా జబ్బులే గాని మాకు మాకేమో ఆరోగ్యం రాదు. మీరు మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేయని ప్రస్తుతంలో మేము రోడ్డుకు అడ్డంగా కూర్చుంటాం, ధర్నా చేస్తాం, రాస్తారోకులు చేస్తాం. ఈ లారీలు ఆపేదాకా మేము ఈ పోరాటం ఆపము. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామ్తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాలతో పట్టాభిరామ్తో సహా 11 మందిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న పట్టాభితో పాటు 13 మంది టీడీపీ నేతలను కోర్టుల పోలీసులు హాజరుపరిచారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. సూడాన్ నుండి హైదరాబాద్ చేరుకుంటున్న 23 మంది సూడాన్ జాతీయులు వారిపై అనుమానం కలగడంతో వారిని క్షుణ్ణంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులు వారిలో 4 వద్ద అక్రమ బంగారం దొరికింది. బంగారాన్ని వివిధ చోట్ల దాచి తరలించే యత్నం చేసిన లేడీ కిలాడీలు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి గ్రూప్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న 23 మంది మహిళా ప్రయాణికులు. వారి ఎత్తులకు పై ఎత్తు వేసి చాకచక్యంగా అక్రమ బంగారం గుట్టు రట్టు చేసిన కస్టమ్స్ బృందం. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని షూ పాదాల కింద బట్టల మధ్యలో దాచి తరలించే యత్నం చేసిన కిలాడీ లేడీస్. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అడ్డంగా బుక్ అయిన లేడీ కిలాడీ గ్యాంగ్ కస్టమ్స్ అధికారులను కన్ఫ్యూజ్ చేసి బంగారాన్ని తరలించే యత్నం. చాకచక్యంగా వ్యవహరించి బంగారం బండారాన్ని బయట పెట్టిన కస్టమ్స్ బృందం 4 అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. నందిగామ అభివృద్ధికి అడ్డుపడకుండా మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామ్యకి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల స్వామ్య ముమ్మాటికి అభివృద్ధికి నిరోధులే. నందిగామలో రోడ్లు అభివృద్ధి చేయకుండా ఉద్దేశపూర్వకంగానే కావాలని చెట్లు ఆకులు పిట్టల పేర్లతో నానా గోళా చేస్తున్నారు. మేము రోడ్ల విస్తీర్ణకు చెట్లు తొలగించేందుకు సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, నగర పంచాయతీ రెవెన్యూ డిపార్ట్మెంట్, విద్యుత్ డిపార్ట్మెంట్ అందరూ సంయుక్తంగా ప్రభుత్వ నిధులను ప్రమాణాలను పాటిస్తూ చెట్లను వాటి విలువలను లెక్కగట్టి జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయి అనుమతితోనే చెట్టు తొలగించామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. అదే నందిగామని నవనందిగామని నిర్మిస్తాం. ఈ దీనికి మీరంతా కూడా సహకరించాలని చెప్పి కోరుకున్నాను. అదేవిధంగా మీ అందరి తరఫున మరీ మరీ మళ్ళీ మళ్ళీ కోరుకున్నాను. దయచేసి విగ్రహాల్లో ఏదైతే గాంధీ సెంటర్ అభివృద్ధి ఉందో దాన్ని అభివృద్ధికి మీరు అడ్డుకోవద్దు. అడ్డుకుంది చాలు. గత 2 సంవత్సరాల నుంచి మీరు అడ్డుకుంటున్నారు. అదే కనుక మీరు కోర్టులో కేసు వేయకపోతే ఈ పాటికి 2వసారి మనం గాంధీ గారి విగ్రహానికి కులమాల వేసి ఘనంగా నివాళులర్పించుకున్న వాళ్ళం. మరి మీరు మీ అనాలోచితమైన నిర్ణయాలతో మరి మీకు ఎవరిస్తున్నారో సలహాలు తెలియదు, కానీ మీ సలహాదారుని మార్చుకోండి. ఆ సలహాదారుడు మంచి సలహాదారుడు కాదు. ఆ సలహాదారుని మార్చుకొని ముందు ఆ సలహాదారుని మార్చుకొని మీ సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు బెంగళూరు సిటీలో ఉంటూ లేకపోతే ఐటీలోనూ బ్యాంక్ ఇంజనీర్, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు టౌన్స్ ఎలా ఉంటాయి, సిటీస్ ఎలా ఉంటాయి. మళ్ళీ ఏమన్నారు, సిఎస్ఆర్ గ్రాంట్ అని చెప్తున్నారు. సిఎస్ఆర్ గ్రాంట్లో అసలు గ్రాంట్ ఎంత వచ్చింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులతోటి రోడ్లు వేస్తున్నారండి? ఇది ఒక్కటి మాత్రం మంచి ప్రశ్న. ఎందుకంటే మేము కూడా ప్రజలకు చెప్పాలి ఒక సభ పెట్టి చెప్దాం అనుకున్నాం. కానీ మీ ద్వారా ఇంతకన్నా మంచి సభ రాదు. మీ ద్వారా తెలియజేస్తున్నాం, ఇది సిఎస్ఆర్ గ్రాంట్ కింద నందిగామలో 5 రోడ్లు, 1 చందలపాటు రోడ్డు, 2 రావణపేట రోడ్డు, 3 హాస్పిటల్ రోడ్డు, 4 కోర్టు రోడ్డు, 5 శివాలయం రోడ్డు. ఈ 5 రోడ్లు కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ఈ రోడ్లు వేయిపోతున్నాం. ఎవరు ఈ సిఎస్ఆర్? సిఎస్ఆర్ అంటే ఏంటి అసలు?
సిఎస్ఆర్ అంటే కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కొన్ని కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్లో కొంత భాగం సొసైటీకి ఖర్చు చేయని చెప్పి ఒక మ్యాండేటరీ, ఒక మ్యాండేట్, ఒక యాక్ట్ అది కంపల్సరీ వాళ్ళు చేయవలసింది. మేము కొన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి, నేను ఎమ్మెల్యే గారు ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి 2 నెలలు సుమారుగా ప్రతిరోజు వాళ్ళతో తిరిగి వాళ్ళని కన్విన్స్ చేసి మేము చెప్పింది ఏంటంటే, అయ్యా లేకపోతే ఏదైతే ఆ ఇది పైలాన్ కానీ అది ఆర్ఎంబీలో లేదమ్మా, అది రెవెన్యూలో ఉంది, ఆ రెవెన్యూ అది ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూలో ఉంది, అది కట్టడానికి అప్పటి కలెక్టర్ దగ్గర నుంచి, ఇంతియాజ్ గారి దగ్గర నుంచి అదేవిధంగా అప్పటి మేము పర్మిషన్ తెచ్చుకొని చేసాము, అది ఆర్ఎంబీలో లేదమ్మా. ఆర్ఎంబీలో ఉంటే ఫస్ట్ మేమే అది తీస్తామమ్మా అని మేము చెప్పినప్పటికీ కూడా ఆవిడ కోర్టులో కేసు వేయించారు. స్వయంగా మీ పట్టణ అధ్యక్షుడి చేత, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి చేత కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు వేయించడం అభివృద్ధి జరుగుతుంది కదా. ఏమని వేయించారు, కొన్ని రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసేయని వేయించారా, విగ్రహాలన్నింటినీ ఆపించారు, మొత్తం విగ్రహాలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా మంచిగా ఒక ఐలాండ్ రూపంలో పెడితే అవన్నింటినీ ఆపించారు. ఎక్కడా లేని మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని నందిగామ తీసుకొచ్చి నందిగామ నడి సెంటర్లో పెడదామని ఆలోచించి మీరు బ్రేక్ చేశారు. మరి ఈరోజు నందిగామ మాస్టర్ ప్లాన్, ఒక్కసారి మాస్టర్ ప్లాన్ కూడా ఇస్తాను. ఈ మాస్టర్ ప్లాన్ మీరు చూస్తే ఎక్కడండి ఇక్కడ, మరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ పైలాన్ కానీ అడ్డు వస్తుంది. ఆ రోడ్డు అక్కడి నుంచి పైలాన్ దగ్గర నుంచి 3.3 మీటర్స్ రోడ్ నుంచి పైలాన్ 3.3 మీటర్స్ రోడ్ని ఇంకా మన ముందు కలసవలసి వస్తుంది. అదేవిధంగా ఈ పాయింట్ ఇటువైపు కూడా 3.3 మీటర్స్, మొత్తం 60 ఫీట్ రోడ్డు. ఈ 60 ఫీట్ రోడ్లో ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అట్లేదే, మీరు చూపించండి. మాస్టర్ ప్లాన్ ప్రకారం నేను చాలా చేస్తాను, మాస్టర్ ప్లాన్ ప్రకారం 60 ఫీట్ రోడ్డు ఎక్కడ ఉందో చూపించండి. 60 ఫీట్ రోడ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ అడ్డుందో చెప్పండి. అడ్డుంటే నేనే తీసేస్తానని చెప్తాను కదా, అడ్డుంటే నేనే తీసేస్తాను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. మీరు చెప్పవసరం లేదు, మీ చేత చెప్పించుకోవసరం లేదు. నేను నిజంగా చేయించాలనుకుంటే కనుక నేను నిజంగా కూడా నాకు రాజశేఖర రెడ్డి గారు అట్ట ఏంటిదంతా, ఎందుకు మీరు అభివృద్ధి ఆదుకున్నారు, మీ వల్ల 10 రోజుల నుంచి నందిగామలో రోడ్లు వేసే కంపెనీలు రాకుండా మీ వల్ల ఆగిపోయినాయి, మీ బ్రాండ్ మార్క్ పడుతుందే, మరి 5 సంవత్సరాలు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారుగా, మరి మీరు చేయలేని పని మేం చేస్తున్నామని చెప్పి మీకు ఏదైనా కొంచెం ఇదిగా ఉందా, అక్కసుగా ఉందా, మరి మేము చేస్తున్నాం కదా, మరి ఎవరు చేసినా నందిగామ కోసమే చేస్తున్నాం కదా. నందిగామ మీకు అభివృద్ధి కావాలా వద్దా, నందిగామ అభివృద్ధి కావాలంటే మీరేం చేయాలి, మేమేం చేయాలి, మీరు చెప్పండి. మీరు చెప్పిన మేము చేస్తాం. నందిగామ అభివృద్ధికి పలానాది చేయండి అని చెప్పండి, మేము చేస్తాం. నందిగామ అభివృద్ధి ఇది కావాలి, ఈ పని చేయట్లేదు, మీరు చేయండి అని చెప్పండి, మేము చేస్తాం. అటువంటి పనులు చెప్పకుండా నీరు చెట్టు మీరు కదా, చెట్టు పుట్ట అని చెప్పి మీరు మాట్లాడుతుంటే ఏ విధంగా సమాధానం చెప్పమంటారు, ఏ విధంగా సమాధానం చెప్పమంటారు. కాబట్టి ఎమ్మెల్యే గారు మూర్ఖులకు సమాధానం చెప్పను అన్నారు, మూర్ఖులకు సమాధానం చెప్పను అన్నారు. మూర్ఖులు అంటే ఎవరు, వితండవాదం చేసేవాళ్ళు, నేను పట్టుకుండే 3 కాళ్ళు కుందేనని చెప్పేవాళ్ళు, పెట్టుతున్న వాదం చేసేవాళ్ళు. కామన్ మ్యాన్కి ఎప్పుడు మేము సమాధానం చెప్తాం, కామన్ మ్యాన్కి మేము ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాం, మూర్ఖులకు మాత్రం సమాధానం చెప్పు. ఎవరు మూర్ఖత్వంగా ఉన్నారు, ఎవరు మూర్ఖత్వమైన ఆలోచనలతోటి పనులతోటి చేస్తున్నారనేది యావత్ నందిగామ అంతా కూడా గమనిస్తుంది. ఎవరో గమనించట్లేదు అనకూడదు, నందిగామ చాలా విజ్ఞులు, నందిగామ ప్రజలు చాలా విజ్ఞులు, చాలా తెలివైన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు, చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి కథలకు ఏంటి, ఎవరేం పని చేస్తున్నారు, మరి ఆ విజ్ఞతతోటి మీరు ఉండాలి, మేము ఉండాలి, అందరం ఉండాలి. మరి దయచేసి మీ పత్రిక విలేకరులందరి సమక్షంన, అందరి తరఫున
నందిగామ ప్రజలందరికీ తరపున నమస్కరించి చెప్తున్నాను. దయచేసి నందిగామ అభివృద్ధికి అడ్డుకోండి. ఇప్పటికన్నా సరే దయచేసి మీరు ఆ వికెట్ కోర్టులోని స్టే వికెట్ చేయించగలిగితే ఈరోజు సీఎం రోడ్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. మరి ఇదే సీఎం రోడ్ మనం కూల్ చేసినప్పుడు మీరే కదా వచ్చా నానా యాగ్రీ చేశారు. మీ సీఎం రోడ్ కూల్చినప్పుడు మీరు అప్పుడు దేవినేని ఉమ్మగారే కదా మమ్మల్ని యమాతిట్లు తిట్టారు. మరి ఇదే సీఎం రోడ్ గురించి అందరూ మెచ్చు ఏసీ ఆ టీం మెంబర్స్ అన్నీ కూడా మీ వివరాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎవరెవరు వెళ్ళారు, ఇన్స్పెక్షన్కి వెళ్ళారు, ఏ చెట్టుని కొలిచారు అనేది కూడా ఆ టీం వివరాలతోటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్ని అయిన తర్వాత ఈ చెట్లకి పర్మిషను, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి చెట్లు, ఆ చెట్లు ఏమేంటి అనేది మొత్తం కూడా లిస్టు రావడం తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద సీఐ సతీష్ విజిలింగ్ పోలీసింగ్ నిర్వహించారు. అక్కడ స్కూలు వదిలే సమయంలో బాలికలను ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే సమాచారం రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టిన సీఐ సతీష్ స్కూల్ సమీపంలో నెంబర్ ప్లేట్ లేని 11 బైకులను సీజ్ చేసిన సీఐ సతీష్ స్కూల్ వదిలే సమయంలో బాలికలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను అని సీఐ సతీష్ అన్నారు. అలాగే చందనపాడు బస్టాండ్ వద్ద పరిమితికి మించిన ప్రయాణికులను తరలిస్తున్న 2 ఆటోలను సీజ్ చేసిన సీఎస్ సతీష్ పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాను అని ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన సీఎస్ సతీష్ ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. విజయవాడ పిడబ్ల్యూడి గ్రౌండ్ లో దళిత సంఘాలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను పరిశీలించిన మినిస్టర్ మెరుగు నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దళితుల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మెరుగు నాగార్జున అన్నారు. భారతదేశంలో 254 కోట్ల ఖర్చుతో 125 అడుగుల విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. దళితులకు ఏ సమస్య వచ్చినా జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షాన ఉంటారని, దళితులకు జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు తెలియని దళితులను ఇక్కడికి పిలిచి ఇక్కడ జరిగే పనులను చూపించడం జరిగిందని మెరుగు నాగార్జున అన్నారు. ఏప్రిల్ 1 కల్లా అంబేద్కర్ విగ్రహం పనులను పూర్తి చేసి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని మెరుగు నాగార్జున అన్నారు. భారతరత్న పేద ప్రజల ఉన్నప్పుడు అడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఈ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఒక సక్రమైన పందాలో ఉండాలని ఆలోచించి దేశ ప్రజలకు రాజ్యాంగ ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని దాదాపు క్రీడామెంట్ ప్లేస్ లో 18 ఎకరాల పైగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చి తీసుకోవటం, 100 కోట్ల నుంచి స్టార్ట్ అయినటువంటి ఖర్చు ఈరోజు 268 కోట్ల దగ్గర వస్తామని ఇంకా ఎంత వస్తుందో తెలియదు. ఎంతైనా ఏప్రిల్ 14 కల్లా విగ్రహాన్ని కంప్లీట్ చేయాలనే ప్రతిపక్షంతో మంత్రుల కమిటీని దానికి నన్ను అధ్యక్షుడుగాను జోగి రమేష్ గారిని మెంబర్స్గా వేసి వర్క్ చేసినటువంటి పరిస్థితి చూస్తాం. ఈ కోణంలో ప్రభుత్వ పరంగా మేము ఏం చేసినా దళిత ఉద్యమాలు దళితుల కోసం నిరంతరము శ్రమించే ఆర్గనైజేషన్స్ని మేము ఎప్పుడూ గౌరవించుకోవాలని ఒక కృతనిత్యం ప్రకారం మా నాయకుడి ఆలోచన కూడా అది. ఎప్పుడైనా ఏ అధికారిని అయినా దళిత ఉద్యమకారులు వస్తే వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు చెప్పే పని పేదల కోసం అడిగే పని త్వరితగతి చేయమని చెప్పాలని మా కోరిక. అలాంటి దళిత ఉద్యమకారుల్ని ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి పడుతున్నటువంటి శ్రమ తీసుకున్నటువంటి దీక్ష గురించి ఒకసారి మీరు వచ్చి పనులను పరిశీలించి ఏం జరుగుతూ ఉందో, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎవరు అడగకుండా విజయవాడ నడిబొట్టిన మరి చాలా ప్రభుత్వాలు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని పారిపోయినాయి, సక్రమంగా ముందుకు తీసుకురాలేదు, చాలా కమిటీలు వేసినాయి, కొళ్ళ పొదల్లో పెట్టారు,
కంప్లీట్ చేయలేదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడాల్సింది మీరేనని దళిత సంఘాలతో పాటు వివిధ ఆర్గనైజేషన్స్లో కార్పొరేట్స్ కానీ లేకపోతే ఉన్న సంఘాల వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని దేవి ఆహ్వానించారు మా దగ్గరకు వచ్చినప్పుడు మీరంతా ఉద్యమకారులు మళ్ళీ చెప్పదగినటువంటి వాళ్ళు మీరంతా గురించి చూడమని నేనే రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మా వాళ్ళు శ్రమంతా వచ్చి ఈరోజు అంతా రావబోతుంది వారు పనులను కానీ వర్కులు కానీ పరిశీలించారు వారు పత్రికా విలేకరులతో మాట్లాడతారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయాన్ని అన్నిటికాల విత్తనం ఏర్పాటు చేయడానికి విజయవాడ నగర నడిపొట్టులో ఏర్పాటు చేస్తున్నందుకు వారికి అదేవిధంగా కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నటువంటి మంత్రి మేరు నాగార్జున గారికి దళిత సంఘాలు అందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి మేము సందర్శించినట్లు ఏంటంటే ఇది మొత్తం 18 ఎకరాల్లో ఈ యొక్క విగ్రహాన్ని స్మృతివనము లైబ్రరీని జ్ఞానపుత్ర ప్రాజెక్టు లాగా ఇది పెద్ద ప్రాజెక్టు 248 కోట్లు తీసుకొని ప్రభుత్వం నియమ నిబంధనలతో మరి అంబేద్కర్ గారు విశ్వాసం మరి ఆయన పట్టుదల ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ అభినందనలు తెలియజేసుకున్నాం అదేవిధంగా 248 కోట్లు కాదు ఇంకా దీన్ని పెంచుకొని ఆయన గారు విగ్రహాన్ని ఎంతైనా పెట్టడానికి మరి ఈ ప్రభుత్వం వెనుకడు చేయకుండా ముందుకు పోతుంది కాబట్టి దానికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటాం అయితే రేపు ఏప్రిల్ 14 జయంతి పురస్కరించుకొని ఆ రోజుకి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అందరం కూడా సంతోషిస్తాం అందరికీ బాగుంటుంది మరి అదే మా ఆలోచన సంఘాలు అందరం కూడా మరి ఆలోచన చేసుకుంటూ మరి మేమందరం కూడా ఈరోజు నాగార్జున గారి కోరిక మేరకు మేము దళిత సంఘాలు ఆహ్వానం మేరకు కార్పొరేటర్స్ వివిధ డైరెక్టర్లు అందరం కూడా వచ్చాము ఇదంతా చాలా ప్రభుత్వం ఇప్పుడు ఇవి ఎస్సీఎస్సీ సప్లాన్ నిధులతో ఈ ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఎస్సీఎస్సీ సప్లాన్ నిధులు కేవలం దళితులు దళిత వాడలు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సింది ఇదంతా అంబేద్కర్ అందరివాడు మరి ఎస్సీఎస్సీ సప్లాన్ నిధులు 300 కోట్లు దాదాపు లాస్ అవుతున్నారు ఎస్సీలు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు అయితే నేను ఏమంటున్నామంటే వారు కూడా ప్రభుత్వం చెబుతున్నట్టే ఇది మేము పశ్చాత్తాపం తీసుకోవడం నిర్ణయము ఇది పూర్తయిన తర్వాత ఆ సత్తా నిధులు కూడా మేము ఎక్కడికి ఎక్కడ ఖర్చు పెట్టలేదు అనేది మాకు చెప్తారు మేము కూడా డిమాండ్ చేసాం గతంలో ఇది పూర్తయితే అందరికీ అంబేద్కర్ అందరూ వారు కాబట్టి బాగుంటుందనే ఆలోచన నగరం నడిపొట్టిన ఏ ప్రభుత్వం చేయలేదు మేమైతే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు ఇది అంబేద్కర్ గారిని విగ్రహం స్థాపిస్తున్నారు కాబట్టి మొట్టమొదటి సారం చేసి ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి మేము అభినందిస్తున్నాం సప్లాన్ నిధులు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన సప్లాన్ నిధులను విగ్రహం కోసము ఇక్కడ 2024 చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అని చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాన్ లోకల్ నుండి వస్తున్న వ్యక్తులకు చింతలపూడి నియోజకవర్గంలో ఉన్న చాలా ప్రధాన సమస్యలు తెలియదని స్థానిక టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా గ్రామాల్లో వార్డుల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న స్థానిక నాయకులు కార్యకర్తలు వారికి తెలియకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని టీడీపీ శ్రేణులు అన్నారు చింతలపూడి నియోజకవర్గంలో నాన్ లోకల్ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సంపాదించుకొని 5 సంవత్సరాల తదనంతరం నియోజకవర్గం వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధిని వెనక్కి నెట్టి పార్టీని ప్రశ్నార్థకంగా చేసి వెళ్లిపోతున్నారని ఏ కార్యకర్తలకు కష్టం వచ్చినా ఆదుకునే నాదుడే లేడని నియోజకవర్గ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని స్థానిక టీడీపీ శ్రేణులు అన్నారు మా చింతలపూడి నియోజకవర్గానికి స్థానికంగా ఉండే అభ్యర్థికే పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని స్థానిక టీడీపీ శ్రేణులు కోరుతున్నారు నియోజకవర్గానికి నాన్ లోకల్ వద్దు 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 చింతలపూడి నియోజకవర్గానికి నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు నాన్ లోకల్ వద్దు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బాబు జగజ్జీవన్ రావు జోహార్
తెలంగాణ ఎన్టీఆర్ జై తెలుగుదేశం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు చిత్తలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు చిత్తలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు జై తెలుగుదేశం జై తెలుగుదేశం రాష్ట్ర సాయి మహిళా ఆహ్వాన కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ శాసన సభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ఈ నెల 27-28 మార్చి 1వ తేదీన జగ్గయ్యపేట నియోజకవర్గంలోని స్థానిక ఎస్జీఎస్ కళాశాల గ్రౌండ్ నందు రాష్ట్ర సాయి మహిళా ఆహ్వాన కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు సామినేని ఉదయభాను తెలిపారు. అనంతరం ఈ క్రీడలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ దివంగత సామినేని వెంకటమల్లి మల్లికార్జున ప్రసాద్ మెమోరియల్ పేరున జరగనున్న ఈ పోటీలను ఈ నెల 27వ తేదీన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు తానేటి వనిత ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి 13 జట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 175,000, 50,000, 25,000 అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశం తోనే ఈ మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నగరంలో గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారించేందుకు నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరంలో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యానికి వచ్చిన పక్కా సమాచారం మేరకు వైవీరావు ఎస్టేట్ నుండి నున్న వైపు వెళ్లే రోడ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. మారుతి గ్యాస్ కంపెనీ సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ కు చెందిన రేమల్లి కీర్తన్ మరియు ఒక జువైనల్ కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో వైజాగ్ లోని పాడేరు సమీపంలో గంజాయి తీసుకువచ్చి అమ్మడానికి ప్రయత్నించిన సమయంలో కొత్తపేట పోలీసు వారు వారిని అదుపులోకి తీసుకుని విచారించి వారిద్దరి నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. అలాగే జువైనల్ ను జువైనల్ హోమ్ కి తరలించడం జరిగింది. కృష్ణా జిల్లాలో టీడీపీ నేతలు కొనిగండ్ల నారాయణరావు మరియు కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ సందర్భంగా కొనిగండ్ల నారాయణరావు మాట్లాడుతూ గన్నవరంలో వైసీపీ రౌడీ మూకలు నియోజకవర్గ కార్యాలయంలో చొరబడి చేసిన విధ్వంసంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు నాన్ వేయలబుల్ కేసులు పెట్టడం సరికాదని కొనిగండ్ల నారాయణరావు అన్నారు. సీఎం సొంత బాబాయ్ హత్య కేసులో రాష్ట్ర పోలీసులు వారు నిజాలు తేల్చలేకపోయారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారిపైన అక్రమ కేసులు పెట్టడానికి, నాన్ బెయిల్ కేసులు పెట్టడానికి రాష్ట్ర పోలీసు వారు ముందుకు వస్తున్నారని కొనిగళ్ళ నారాయణరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన వారిపై కేసులు పెట్టడం వల్ల కాక ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం పోలీసు వారికి పక్షపాత ధోరణికి నిదర్శనమని కొనిగళ్ళ నారాయణరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి, కార్లు విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడి, వారి కార్లు విధ్వంసం జరగడం చాలా బాధాకరం. అందులో పోలీసుల తీరు ఇంకా బాధాకరం. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరి మీద అయితే దాడి చేశారో వారిని శిక్షించకుండా, వారిపైన కేసులు పెట్టకుండా కంప్లైంట్ చేస్తానికి వెళ్ళినటువంటి వాళ్ళ ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు ఫిర్యాదు కూడా అందలేదని. ఫిర్యాదుదారులందరినీ మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ మీద బెయిల్ రాని చట్టాలు ప్రయోగించి వారికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించేస్తే ఫిర్యాదు ఎవరు ఇవ్వగలరండి? ఫిర్యాదుదారులని తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా భయభ్రాంతులను చేసేసి పోయి అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద తప్పుడు కేసులు భరాయించి జైలుకి పంపిస్తే మాకు ఫిర్యాదు రాలేదు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినటువంటి పట్టాభిని ఏం చేశారు? పట్టాభిని కొట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి దౌర్జన్యకారులు పట్టాభిని కొట్టారు, కారు ధ్వంసం చేశారు. ఆయన దగ్గర మీరు రిపోర్ట్ తీసుకోవచ్చుగా, మీ సమక్షంలోనే ఉన్నాడుగా, ఫిర్యాదు తీసుకోవచ్చుగా. ఫిర్యాదు తీసుకోకుండా అతని మీద తప్పుడు కేసులు బనాయించి అతని వల్లే ఇదంతా కూడా ఈ సమస్య అంతా ఉత్పన్నమైందని చెప్పి ఒక కొత్తగా కేసు క్రియేట్ చేశారు. ఇవాళ పోలీసు వారు అతన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించి పన్ని పోలీస్ స్టేషన్లు తిప్పాల్సిన పని ఏంటండి? ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారు మీరు? అంత అవసరం ఏంటి అసలు మీకు? తిప్పి స్టేషన్లో కూడా అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. ఆ దెబ్బలంటే బలంగా లేవంట, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు. దెబ్బలు కొట్టిన తర్వాత నయమైపోతాయి, 24 అవర్స్లో దెబ్బలు తగ్గుముఖం పడతాయండి శరీర తత్వాన్ని బట్టి. ఇవాళ రోజున చిన్న దెబ్బలా పెద్ద దెబ్బలని కాదు, దెబ్బలనే తగిలి డాక్టర్ గారు చెప్పారుగా చిన్న చిన్న గాయాలని. చిన్న చిన్న గాయాలు అయితే కొట్టచ్చా? మీరు కొట్టిందా? పోలీసులు కొడితే దెబ్బలు కనపడతాయా? పోలీసు వారి గురించి ప్రపంచానికి తెలియదా? కనపడకుండా కొట్టడమే మీ ఎక్స్పర్టీస్. కొట్టి గాయాలు మానిపోయేదాకా కూడా అతన్ని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి డాక్టర్ గారితో సర్టిఫికేట్ ఇప్పించారు గాయాలు బాగా బలంగా లేవని. బలంగా ఉండాలా? చిన్నగా ఉంటే చిన్నగా అయితే కొట్టచ్చా? ఏంటండి అది? ఇవాళ ఫిర్యాదు ఇవ్వలేదంటారు. ఫిర్యాదు ఇవ్వటానికి దొంతు చిన్న ఇంటి మీద దాడి చేశారు, దొంతు చిన్నని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, పార్టీ నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఫిర్యాదు చేయడానికి కారు తగలడిపోయిన పట్టాభి మీతోనే ఉన్నాడుగా. ఫిర్యాదు ఎవరిస్తున్నారు మీరు? మీకు మీకోసం ఎస్పీ గారి కోసం నేను ఫోన్ ట్రై చేశాను. నేను 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా నేను పోటీ చేసి గెలిచాను. పార్లమెంట్ మెంబరు మాజీ పార్లమెంట్ మెంబరు ఫోన్ చేస్తే సామాన్యుడికి కూడా ఫోన్ ఇస్తామని చెప్పి మీరు చెప్పుకుంటారుగా. మరి మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకల నారాయణరావు ఫోన్ చేస్తే మరి ఎత్తరే? మీరు ఎత్తకపోతే డిఎస్పీ గారితో మాట్లాడే, పాల్ గారితో. ఆయన చెప్పాడు ఇక్కడ చాలా గందరగోళంగా ఉందంటే, నేను నాకు అక్కడ కార్యకర్తల మీద దౌర్జన్యం జరుగుతుంది, పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం జరుగుతుంది, నేను వస్తున్నాను, అక్కడ మీరు అండగా మాకు నిలబడండి, పోలీసు బలగాలను దింపండి, మమ్మల్ని కాపాడండి, రక్షించండి అని చెప్పి నేను పాల్ గారిని అడిగాను. మా సీఐకి కూడా దెబ్బలు తగిలినాను. సీఐ గారికి దెబ్బలు ఎలా తగిలి? గుడిమే చేసి చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యకారులు గోండాలు చేసిన దాడిలో సీఐ కనకారావు గారికి దెబ్బలు తగిలి. కనకారావు గారు ఏ క్యాస్ట్ అనేది పక్కన పెడదాం, ఇందులో మళ్ళీ క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు? అసలు ఒక గోండాలు దౌర్జన్యకారులు దాడి చేసినప్పుడు ఎవరెవరికో తగులుతూ ఉంటుంది దెబ్బలు. దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకున్నాం చేతకాక, ధైర్యం సాలక. వాళ్ళ సీసీ ఫుటేజ్ అక్కడ ఉన్నాయండి, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, తెలి విజువల్స్ ఉన్నాయి, గంటన్నర వీడియో ఉందండి, అందరికీ తెలుసు ఎవరెవరు. పాప సీఏ కనకారావు గారు రాళ్ళు ఇచ్చి కొడతా ఉంటే ఒకసారి 2 సార్లు తప్పించుకోగలిగాడు ఆయన. ఒక దెబ్బ వచ్చి మా మండవ లక్ష్మికి తగిలింది మూతి మీద, ఇంత లావు వాచిపోయింది మూతి. పాలు గారు చెప్పినప్పుడు, నేను డిఎస్పీ గారు చెప్పినప్పుడే నన్ను సీఏ గారికి దెబ్బ తగిలిందంటే చాలా బాధాకరం అండి. మరి అంత దౌర్జన్యం చేస్తుంటే మీరు చూస్తే ఇంత కోరుకున్నారు అంటే మా పోలీసు బలగాలు సరిపోతుంది, అదనం బలగాల కోసం తెప్పించండి. తెప్పించి మీరు దౌర్జన్యం పెరిగిన చోట అదనం బలగాలను ప్రయోగించాలి. మరి నేను వస్తున్నాను నేను అక్కడికంటే మీరు రాబాకండి, ఇక్కడ పరిస్థితి కంట్రోల్ లేదని చెప్పి మీరు చెప్పారు. ఎస్పీ గారితో మేము పోటీ మేము మాట్లాడతా పనికిరామా? సామాన్య ప్రజలకు కూడా ఫోన్ ఇస్తాం, మేము సమాధానం చెప్తాం, కష్టాల్లో ఉన్న వారికి మా ఫోన్ నెంబర్ చేయొచ్చు చెప్పి ఫోన్ నెంబర్లు ఇస్తారుగా. మరి నేను ఫోన్ చేస్తే ఎత్తరే? ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడిని, మాజీ పార్లమెంటు సభ్యుడిని, ఏదైనా ఉంటే సమస్య పరిష్కారం కోసం మేము మాట్లాడతాం తప్ప, సమస్య వచ్చింది కాబట్టి మీతో ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను. మీరు ఫోన్ ఎత్తకుండా ఫిర్యాదు ఇస్తాక వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ముద్దాయిలు చేసేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టి ప్రపంచం గమనిస్తుంది. మనం ఏం చేసినా కూడా చెల్లుతుంది అనుకోబాకండి. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ, ఇవాళ రోజున ఉదాసీన వైఖరికి కనబరుస్తున్న పోలీసు వారికి కానీ, ఇది సమాజం, ప్రజలన్నీ గమనిస్తారు. ఇవాళ మేము మా పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే వాళ్ళపైన చర్య తీసుకుంటానికి మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సొంత బాబాయ్ హత్య జరిగితేనే అసలైన ముద్దాయిలను పట్టుకోకుండా కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినటువంటి గవర్నమెంట్ ఇది. ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో అన్ని నిజాలను ఎక్కుతేళ్తా ఉన్నాయి.
రేపు న్యాయం చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మీకన్నా ఉన్నతమైన సంస్థల దగ్గరికి వెళ్తాం, కేంద్రం దగ్గరికి వెళ్తాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మేము న్యాయం కోసం పోరాడతాం. మాకు అన్యాయం జరిగింది, మా కార్యాలయాలపైన దాడి చేసిన వారిపైన ఇంతవరకు మీరు అరెస్ట్ జైల్లో పెట్టారా? మీ సిఐ తలగాయనికి గాయమైతే దాని కారకులను ఎవరైనా పట్టుకోగలిగారా? సార్ ముఖలే స్పష్టంగా కనపడతా ఉంది, తగలబెట్టింది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, మీ కంటికి కనపడతలేదు. అది మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించదలుచుకుంటే ఆ దౌర్జన్యకాండలో పట్టుకున్న వాళ్ళం పాల్గొన్న వాళ్ళందరూ కూడా పట్టుకోండి, కేసులు పెట్టండి, మా వాళ్ళని బేషరతగా వదిలిపెట్టండి. మా వాళ్ళు ఏం చేశారని కేసులు పెడతారు? మీరు బెయిల్ రావడానికి వీలైన చట్టాలు పెడతారా, సెక్షన్లు పెడతారా, ఏం చేశారండి? పోలీసుల చేతిలో తన్నులు తింటామా, లేకపోతే వైఎస్ఆర్ గుండాల చేతిలో తన్నులు తింటామా? మా ఆఫీస్ తగలబెట్టించుకుని, మా కారులు తగలబెట్టించుకుని మేము ముద్దాయిలుగా చేయాలి? చాలా గొప్పగా ఉంది ఇది, చాలా వింతగా ఉంది. దయచేసి ఇటువంటి ధోరణి పోలీసు వారు నిష్పక్షపాతంగా ఉండాలండి. నేను చాలా కాలంగా పోలీసు వ్యవస్థను ఎరుగున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటేనే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలరు. రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి, ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది, ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుంది. మీరు మాత్రం న్యాయాన్ని పరిరక్షించే మనుషులుగా ఉండాలి తప్ప, అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది మీరు గనక ఫాలో అయితే పోలీసుకు ఉన్న గౌరవం పోతా ఉంది. పోలీసు వారిలో అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, మంచివాళ్ళు కూడా సఫర్ అయిపోతున్నారు ఇటువంటి పనులు చేయలేక. తప్పుడు కేసులు భరించడం అంటే ఏ పోలీసుకైనా బాధ, మనసులో బాధగానే ఉంటుంది. దయచేసి నిష్పక్షపాతంగా ఉండండి. అధికారంలోకి అనేక రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టల్లా మీరు తైతక్కలాడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో చాలా మంచి వ్యవస్థ, చాలా కాలంగా పోలీసుల సేవల వల్ల చాలా దుర్మార్గాల్ని అణిచివేయగలిగాం, దుర్మార్గుల మీద చర్యలు తీసుకోగలిగాం, మంచి వాళ్ళకి అండగా నిలబడగలిగాం. ఇవాళ రోజున వైఎస్ వివేకానందరెడ్డి కేసు, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమి ఇన్వెస్టిగేట్ చేయగలిగారండి? ఆఖరికి వాళ్ళ కూతురు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరుకుని సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత నిజాలు బయటకు వస్తూ ఉంది. ఇది మన పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు కదా. ఇవాళ గన్నవరంలో మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటం ఏంటి, మా కారులు తగలబెడతాం ఏంటి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం ఏంటి, ఎంత కష్టంగా ఉందో రాత్రి అనుభవించాను నేను. గంటన్నర కూర్చోబెట్టారు ఫిర్యాదు తీసుకుని రసీదు ఇవ్వడానికి. నేను అడిగాను ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఎంత కష్టమా అని. ఏంటండి మీరు విచారించండి, పోలీస్ కంప్లైంట్ తీసుకుని ఆధారాలు ఉంటే మీరు న్యాయం చేయండి, ఆధారాలు లేకపోతే మీరు అది మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీ ఇష్టం, అది తీసుకుంటే కూడా బాధేనా? కాయకలూరు శాసనసభ్యులు దూరం నాగేశ్వరరావు 173వ రోజున గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఈ రోజు కలిదిండి మండలం వెంకటాపురం గ్రామ సచివాలయ పరిధిలోని వెంకటాపురం దళితవాడ ప్రధాన గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ వాలంటీర్లు వైసీపీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. తొలుత దళితవాడ కూడలిలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి ఆధ్వర్యంలో బాణాసంచా మ్రోతలతో, భారీ గజమాలతో, మంగళ హారతులతో ఎమ్మెల్యే డిఎన్ఆర్ ను స్వాగతించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గడపల సందర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన గవర్నర్ కు స్వాగతం పలికిన సీఎం జగన్. కిల్లారోడ్డు ప్రాంతంలో స్థానిక ప్రజల ఆవేదన. రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేతలు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమంలో భారీగా బంగారం పట్టివేత. నందిగామ అభివృద్ధికి అడ్డుపడకుండా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నట్టు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ రెడ్డి కామెంట్స్.
బాలికలను ఎవరైనా ఆకతాయిలు ఇబ్బందులకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. సిఐ సతీష్. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో దళిత సంఘాలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన మినిస్టర్ మెరుగు నాగార్జున. చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అంటున్న టీడీపీ శ్రేణులు. చూస్తున్నానండి ఎపి 23 న్యూస్.